హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ మిక్చర్స్ నేను మీ లక్ష్మీ ప్రసన్న మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు నేను మీకు చూపించబోయే స్పెషల్ రెసిపీ ఏంటంటే ములక్కాడ కైమా కర్రీ ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా ఇంకా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కైమా మెత్తగా ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు ముందుగా దీనికి కావాల్సిన ఏంటో చూసేద్దాం ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ఇంకా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా అందులో ఏమేమి వేయాలో మీకు కావాలంటే నేను చెప్తాను మీరు నాకు ఒక కామెంట్ పెట్టండి ఇంకా కైమాను కూడా మెత్తగా కొట్టించి రెడీగా పెట్టుకొని ఉన్నాను అప్పుడే దాన్ని వాష్ చేయొద్దు మనం ఆనియన్స్ అవి వేసుకొని ఫ్రై చేసుకున్నాక అప్పుడు దాన్ని వాష్ చేద్దాం ఎందుకంటే దాంట్లో ఉన్న టేస్ట్ పోతుంది ముందుగా వాష్ చేస్తే మసాలా అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఇంట్లో ధనియాలు జీలకర్ర గసగసాలు లవంగ ముగ్గ యాలక్కాయలు వేస్ట్ చేసుకునేది అదేనండి నేను చేసింది కూడా కాకపోతే వాటిని పచ్చివి ఒక్కసారి డ్రై ఫ్రై చేసి మిక్సీ చేశాను అంతే ముందుగా మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిరపకాయలు వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ను వేసి బాగా కలిపి మనకి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేయండి ఈలోగా కైమాని ఒక 2 టైమ్స్ వాటర్ వేసి పిండి ఇంకో గిన్నెలోకి సపరేట్ చేసుకోండి వాటర్ అస్సలు లేకుండా చూడండి ఎందుకంటే కైమా ఉడికేటప్పుడు మనకి వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ వేగిపోయిన ఆనియన్స్లో కైమాని వేసి ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించండి ఈలోపు అందులో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి మనం అప్పుడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని అందులో యాడ్ చేయాలి నాకు తక్కువ పడుతుంది ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు సో నేను తక్కువ వేసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే మీరు మసాలా ఎక్కువగానే వేసుకోవచ్చు మనకి వాటర్ ఫుల్గా రాకముందే ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత మనం అందులో వేసేసి మూత పెట్టి ఉడికిచ్చేస్తే కైమాతో పాటు మసాలా కూడా కలిపి ఉడుకుతుందన్నమాట ఇప్పుడు మనం మళ్ళీ ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని కైమాని ఉడికించాలి ఎందుకంటే బాగా దానికి పట్టాలి కాబట్టి మనం అలా ఉడికించిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనం ములక్కాడని అందులో యాడ్ చేయాలి అది ఎలాగో చూపిస్తానో చూడండి చూసారా కైమా దాదాపు ఉడికిపోయినట్టే ఇప్పుడు ములక్కాడని అందులో వేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికిస్తే చాలు ఎందుకంటే కైమా ఎక్కువ సేపు పడుతుంది ఉడకడానికి మనం ములక్కాడలు ముందుగా వేసామనుకోండి అవి పీసెస్ కింద అయిపోతాయి కాబట్టి మనం లాస్ట్లో వేసుకుంటే అవి బాగా ఉడికి స్టిక్ లాగే ఉంటాయి లేకపోతే పీసెస్ కింద అయిపోతాయి ఇంతేనండి ఇలా ములక్కాడలు వేసి ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత దాన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుంటే మనకి గుమగుమలాడే కైమా ములక్కాడ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే మీరు కూడా ఈ సండే ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ